నేసమపచ్చుల ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నాలుగు కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన మున్సిపల్ రెవెన్యూ అధికారులు కరోనా వైరస్ రెండవ దశ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ టీచర్స్ కాలనీ రాజారామ్నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో ఆ నాలుగు కాలనీలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి కాలనీలోనికి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు కట్టారు మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అత్యవసరమైతే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు ప్రజలు కంటైన్మెంట్ జోన్ పరిధిలోనికి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు మాస్కులు లేకుండా బయట తిరిగితే 1000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు నిజామాబాద్ ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నాలుగు కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించిన మున్సిపల్ రెవెన్యూ అధికారులు కరోనా వైరస్ రెండవ దశ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రామ్నగర్ టీచర్స్ కాలనీ రాజారామ్నగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో ఆ నాలుగు కాలనీలను మున్సిపల్ రెవెన్యూ అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి కాలనీలోనికి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు కట్టారు మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని అత్యవసరమైతే మాస్కులు ధరించి బయటకు రావాలని సూచించారు ప్రజలు కంటైన్మెంట్ జోన్ పరిధిలోనికి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు మాస్కులు లేకుండా బయట తిరిగితే 1000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా